హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు సింపుల్గా దోసకాయ నువ్వులతోని రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఈ విధంగా చేస్తాను సింపుల్గా చాలా బాగుంటుంది చాలా రుచిగా కమ్మగా కూడా ఉంటుంది అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చూడండి ఇది దోసకాయ ఈ సైజ్ దోసకాయని చక్కగా నేను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తరువాత కారాన్ని పట్టి పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఈ రెండు పప్పులు కూడా కొంచెం వేయించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఈ ఆవాలు కూడా కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనము రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించిన అవసరం లేదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని మనము దీనిని చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ పోపులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఇలాగ కచ్చాపచ్చాగా ముందు రుబ్బుకోవాలి తర్వాత దీంట్లోని వన్ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసి మరొకసారి ఇలా కోర్సుగానే రుబ్బాలి చూసారా ఈ విధంగా రుబ్బితే చాలు తర్వాత దీంట్లోని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని జస్ట్ తిప్పి తీసేయాలంతే మనకి దోసకాయ అన్నది ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది రోటి పచ్చడి అనేది ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పోపు పెట్టుకోవాలి అదే కళాయిలోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు ఎండు మిరపకాయ ఇంగువ కరివేపాకు ఈ పోపు సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పులవి కూడా మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ పోపులోని మినపప్పు అవి అవసరం లేదు జస్ట్ సింపుల్గా ఇలా తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపుని దోసకాయ పచ్చడిలో మనం వేసుకుంటే దోసకాయ నువ్వుల రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి మనకి ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్